నీ సీట్ నువ్వే డిక్లేర్ చేసుకోలేకపోయావంటే నీ రాజకీయంగా నువ్వు ఏ రకంగా ఉన్నావో నాకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఇతను సొంత నిర్ణయాలు ఉండవు. సొంత నిర్ణయం అనేది లేదు. తణుకు వెళ్ళినప్పుడు విడివాడ రామచంద్రరావుకి మీడియా ముఖంగానే వారాహి మీద నిలబడి విడివాడ రామచంద్రరావు సీటు ప్రకటించారు. ఈరోజున విడివాడ రామచంద్రరావుకి సీటు ఉన్నదా? అంటే నీ పార్టీలో నీ మాట చల్లదు, నీ పార్టీలో చెల్లే మాట ఒక్కటిదే నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ గారికి ఎవరైతే చెంచాగిరి చేస్తాడో వాడికే సీటు ఉంటుంది. నేను మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే ఎలక్షన్ రిజల్ట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే తెనాలి సీట్ అని చెప్తున్నా. తెనాలిలో వాడు గెలిచే ఛాన్సులు లేవు. వాడొచ్చి జనసేన పార్టీలో ఎంతో మంది నాయకుల మీద ఆధిపత్యం చేస్తావా? నువ్వు ఆధిపత్యం చేస్తావా మనోహర్? నువ్వెంత, నీ బతికెంత? మీ తండ్రితో నువ్వు ఓటు వేయించుకోగలుగుతావా? తెలుగుదేశం మీద ఓటు, తెలుగుదేశం పార్టీ మీద నీ ఎంపీ క్యాండిడేట్ గా నిలబడితే నీ తండ్రితో ఓటు వేయించుకోగలుగుతావా? నీ తండ్రే నీ మాట ఏనాడు? నీ మాట అక్కడ ఉన్న జనసేనలో నాయకులందరూ నీ మాట ఏనాడరా? నీకు చెంచాగిరి చేయాలరా మనోహర్? కాపుల్ని ఈ రోజున ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి దెబ్బ కొట్టింది నువ్వేరా మనోహర్? కాపులు ఈ రోజున ఈ రకంగా జరగడానికి కూడా, వాళ్ళకి ఈ రకంగా అన్యాయం జరగడానికి కూడా నువ్వేరా మనోహర్? కాపుల్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారా? ప్రతి నియోజకవర్గంలో నువ్వు గ్రూప్ రాజకీయాలు చేయగలరా? ఒక నాయకుడు నేను, ఒక నాయకత్వాన్ని నువ్వు బలోపేతం చేశారా? నువ్వు చేసే చిన్న రాజకీయాల వల్ల ఎంత మంది కొట్టుకున్నారు నియోజకవర్గాలు? ఈ రోజు కూడా నువ్వు ఏ రకమైన రాజకీయం చేస్తావా? ఎవరి మీద ప్రయత్నం చేస్తారా? కాపుల మీద చేయడానికి వచ్చారా మనోహర్? నువ్వు ఓడిపోతావా తెనాలిలో? ఎంత కష్టపడ్డావు, బాధ మాకు ఎలా ఉన్నాయో తెలుసరా? నువ్వా ఎవరి మీద ప్రయత్నం చేస్తావరా? నువ్వు రేపు వచ్చిన ఎలక్షన్ ఓడిపోవడం నువ్వు హైదరాబాద్ పాడిపోతావు చూడరా ఫస్ట్. నువ్వు డిసైడ్ చేసావు మగవాడు కదా సీట్లు, కష్టపడిన వాడు కనపట్టలేదా? చిల్లర నాయాల ప్రతి ప్రోగ్రామ్ లో 350 రూపాయలు మీన్స్ అని చెప్పి నాయకుడి దగ్గర నుంచి కలెక్ట్ చేసి 200 రూపాయలు కమిషన్ పెట్టుకోలేదా? ప్రతి పనుల కమిషన్ ఆడికి వీడు పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఎంతమంది నాయకులు భవిష్యత్తు నాశనం చేస్తారా? నువ్వు కమిషన్ ఏజెంట్ కాడికి నువ్వు రాజకీయాన్ని సాధించేంత మొబైల్గా నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలరా మనవారుగా? నువ్వు ఎంతమంది భవిష్యత్తు నాశనం చేస్తావరా? రేపొద్దున 24 నువ్వు మొబైల్ చూడరా తెనాలిలో నువ్వు గెలిచి చూపించా నువ్వు మొబైల్ అయితే. డిపాజిట్లు కూడా రావరా నీకు? ఎంత మంది నాయకులను కార్యకర్తలు ఉసురు కొట్టుకుని పోతావరా నువ్వు? నువ్వా రాజకీయాలు ఇక్కడికి వచ్చి శాసించి పెత్తందారితనం జనసేన పార్టీలో మనోహర్ గారి ద్వారానే ఉన్నది. పెత్తందారితనం ఉన్నది జనసేన పార్టీలో. వాడికి కమిషన్ ఇవ్వాల్సిందే, వాడికి ముడుపులు ఇవ్వాల్సిందే. ఈ రోజు కూడా ప్రకటించే ప్రతి క్యాండిడేట్ దగ్గర నుంచి 10 కోట్లు చూపించాలంటున్నారు. 10 కోట్లు చూపించాలి ఎక్కడైతే నీ పార్టీలో ఎందుకుంటారా? 10 కోట్లు చూపించాలంటే టీడీపీ వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయాలంట. ఏంట్రా రాజకీయాలు, రబ్బర్ చెప్పులతో రాజకీయాలు చేస్తా అని చెప్పి చివరాకర్ణ సామాన్యుడు మధ్యతరగతి కుటుంబాలను నాశనం చేశారు కదరా. నాశేనా నాగొంత అంటారు, డబ్బు కలెక్ట్ చేస్తారు, 10 కోట్లు పెట్టి కార్లు కొంటారు, చార్టెడ్ ఫ్లైట్లు కొంటారు. కార్యకర్త పార్టీ ఆఫీసుకెళ్తా పూట భోజనం ఉండట్లేదు. ఈనా పార్టీని నడిపేది కమిషన్ ఏజెంట్ రా నువ్వు మనోహర్. నువ్వు కమిషన్ ఏజెంట్, నీ టార్గెట్ అయిపోయింది, నీ ఆపరేషన్ అయిపోయింది. 10 సంవత్సరాల్లో ఒక నాయకుని పట్టుమని 10 మంది నాయకులను తయారు చేసుకోలేకపోయారు జనసేన పార్టీలో. పనిచేసే నాయకులను గానించి అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని నాయకులని ఏ రకంగా చిత్రహింసలు గురి చేశారు?
ఆ రోజున కూడా ప్రతి నాయకుడు ఒకటి ఆలోచించాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాళ్ళే అతను మొహం చూసి మనం ఖాళీ చేద్దాం మన పార్టీలే అనుకున్న ఓన్ని కూడా ఈ రోజు నా పార్టీ నుంచి బయటకు పంపించేసి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు. మేము ఆ రోజు పార్టీలో పనిచేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఏమీ లేదు, ఎవరిని కూడా కలుపుకునే వెళ్ళే విధానం లేదు. ఓన్లీ డబ్బున్న వాళ్ళనే కలుపుకుని వెళ్తారు, డబ్బున్న వాళ్ళనే కలుపుకుని వెళ్తారు. ఇవన్నీ బోటక మాటలు, ఇవన్నీ బోటక మాటలు. ప్రజల్లారా, మీరెవ్వరు ఈ బోటక మాటలు వినొద్దు. ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకుడు ఎవరైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని తెలియజేస్తున్నా. విలువలతో కూడిన రాజకీయం, ఆయనతోనే కమిట్మెంట్ ఉన్న లీడర్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు. ఇలా కమిట్మెంట్ ఏంటంటే ప్యాకేజీ దగ్గర కమిట్మెంట్, కానీ పేద బడుగు బలహీన వర్గాలకి కమిట్మెంట్ ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు కాపులు కాండగా ఉండే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారే. అరే మీకు చెప్తున్నా, మీరన్నీ కలలకు అంటున్నారు, మీ కలలన్నీ మీ పెత్తందారులందరినీ, పెత్తందారులందరినీ టీడీపీ జనసేనలో ఉన్న పెత్తందారులందరినీ రేపు రాబోయే ఎలక్షన్లో రెండే బటన్ నొక్కుతాం, రెండే బటన్ ఫ్యాన్ గుర్తుకే గుద్దుతాం, అందరం కాపులు గాలించి ప్రతి ఒక్కరు గుద్దుతాం, ఈ పెత్తందారుల మొత్తాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్. టీడీపీ కుంభస్థానం కొట్టాలన్నాడు. మరి 2018లో అబుదాబీలో కలవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? చంద్రబాబుని కలవాల్సి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కలవచ్చు కదా, లేదా వీళ్ళు వలస పక్షులు కాబట్టి హైదరాబాద్లో కలవచ్చు కదా. మరి హైదరాబాద్లో ఆంధ్రాలో కలవకుండా ఢిల్లీలో అయినా కలవచ్చు కదా, ఎక్కడా కలవకుండా అబుదాబీలో ఎందుకు కలిశాడు? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటాడు, 25-30 కోట్లు పెట్టి కార్లు ఎలా కొన్నాడు? బిల్డింగ్ ఏంటండి, ఏదైనా కట్టగలుగుతాడు. ప్యాకేజ్ వచ్చినప్పుడు కట్టడానికి ఏమి ఇబ్బంది? ఇంకేమైనా అడుగుతారా? ఇవన్నీ మీరు వేగ్గా చేసిన ఆరోపణలు, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు అంటే కార్లు ఉన్నాయి కదా, ఆయన పేరు మీద ఉంటాయి, లేదా వాళ్ళ పిల్లల పేరు మీద, ఫ్యామిలీ పేరు మీద ఉంటాయి కదా. ఈ రోజున ఎక్కడ కారు ఎక్కకుండా కొత్త కార్లు అని వేసుకుని వస్తున్నాడు కదా. ఇదివరకు రెంటెడ్ కార్లో వచ్చేవాళ్ళు, మీరు గోల్డ్ ప్లేట్ ఉండేది కదా, ఇప్పుడు ఏ కారులో తిరుగుతున్నారు? ఇప్పుడు 2 కోట్లు కారు, ఇదివరకు 25 లక్షలు కారు, ఇప్పుడు 2 కోట్లు కారులో తిరుగుతున్నాడు. ఏది ఆర్థికంగా నష్టపోయాం కదండి. ఇప్పుడు మేము ఎందుకు అడగగలుగుతున్నాం? మేము ఆ పార్టీలో కష్టపడ్డాం, కష్టపడి చేశాను కాబట్టి నాకు అడిగే రైట్ ఉంది. ఓరాయి విజయయాత్ర తడంలో వస్తే జనం రాలా అదునగడ్డకి, తడంలో చేస్తే దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి జనాన్ని క్రౌడ్ పులింగ్ కూడా చేయాల్సి వచ్చింది. అదే కదా నేను చెప్పేది ఏంటంటే, సినిమా డైలాగులు సినిమాల్లో చెప్తే బాగుంటది, ప్రజల్లో కూడా ఏ డైలాగులు చెప్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు అయితే లేదు. ఇప్పుడు పెడన్ క్యాండిడేట్నే పెట్టుకోలేకపోయాడు, ఇంకా పెడల్లో చంపడానికి ఏమవుతారు? ఇదేం పెద్ద ఇదేంటి, పెడల్లో క్యాండిడేట్ పెట్టుకోగలిగాడా ఈ రోజున? పెడల్లో క్యాండిడేట్ని పెట్టుకోలేకపోయాడు.